ప్రసాద్ గారికి, ఈ వేదికకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెనాలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల అగ్రకులాల పేదల ధైర్యం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్న గారికి, పిల్లి మాణిక్యరావు అన్న గారికి, మహిళా అధ్యక్షురాలు సోదరి సునీత గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెనాలి ప్రజాప్రతినిధులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈరోజు క్రైస్తవుల కోసం, క్రైస్తవులు ఉన్న పేదల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి పరిష్కారం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని నమ్మి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసినటువంటి మిత్రుడు నాగరాజు గారికి, నాగరాజు గారితో పాటు వాళ్ళ బృందానికి హృదయపూర్వక స్వాగత సుమాంజులు అభినందనలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఇది పేదవాడి పార్టీ, దళితుల పార్టీ, గిరిజనుల పార్టీ, మైనార్టీల పార్టీ, బీసీల పార్టీ, అగ్రకులాల్లో పేదల పార్టీ, అన్ని వర్గాల ప్రజలు గుండెకు హతుక్కునే పసుపు జెండా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఇదే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అనేక పార్టీలు ఆవిర్భవించాయి. వాళ్ళు పేర్లు పెట్టడంలోనే ప్రజారాజ్యం పార్టీ పిఆర్పి ప్రజా రిజెక్టెడ్ పార్టీ అయిపోయింది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదది, యంగ్స్టర్స్ రెడీస్ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలకు 25 ఎంపీ స్థానాలకు 2-3 సామాజిక వర్గాల చేతుల్లో నాయకత్వాన్ని పెట్టి, అది ప్రజాసంఘానికి కుల సంఘానికి తక్కువగా ఉన్నటువంటి పార్టీ. ఇంకొకటి,